హారర్ మూవీస్ చూడొద్దంటే చూస్తూనే ఉంటావు. రాత్రంతా అమ్మా దయ్యం అని ఒకటే కలవరింత. నిన్నసలు అయినా దీన్ని చెడగొట్టేదంతా మీరే. ఇలాంటి సినిమాల పిల్లలకి చూపించేది? టైం అయింది రా, ఇక పడుకుందు, పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి. హలో హలో జగదీష్, నేను ఇన్స్పెక్టర్ ప్రకాశ్ని మాట్లాడుతున్నాను. మీ ఇంట్లో రెంట్కున్న ఫ్యామిలీ, మీ ఇంటి పాత ఓనర్ ప్రతాప్ మీ ఎస్టేట్లో దారుణంగా చనిపోయి ఉన్నారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో చనిపోతున్నారు. నా గెస్ కరెక్ట్ అయితే నెక్స్ట్ ఎక్కడో ఉన్న నా పరిస్థితే ఇలా ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. హలో, ఎవరు? నేను మీ ఇంటి పాత ఓనర్ ప్రతాప్ని. నువ్వా? ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? ఆ హౌస్లో ఎవరన్నా రెంట్కున్నారా? ఉన్నారు. అయితే ఇప్పుడేంటి? అక్కడేమీ ప్రాబ్లం లేదు కదా. ప్రాబ్లం ఏంటి? అసలు నువ్వు దేని గురించి కాల్ చేసావు? ఏం లేదు, క్యాజువల్గా అడిగానంతే. చూడు సార్, అర్ధరాత్రి పూట నువ్వు ఆ ఇంటి గురించి కాల్ చేసి అడుగుతున్నావంటే ఆ ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నేను అర్థం చేసుకోగలను. ఆ ఇంట్లో దయ్యాలు ఉన్నాయని, ఆ ఇంట్లో అడుగుపెట్టిన వాళ్ళు చనిపోతున్నారని నాకు చాలామంది చెప్పారు. నువ్వేమో ఆ దయ్యాల కంపెనీ నాకు అమ్మేసి వెళ్ళిపోయావు. ఒకవేళ అందరూ అనుకున్నట్లు ఆ ఇంట్లో నిజంగానే దయ్యాలు ఉన్నట్లయితే నేను మొట్టమొదటి నీకే కాల్ చేస్తాను. హలో. హలో సార్, ప్రతాప్ గారేనా? అవును, చెప్పండి. నా పేరు చందు అండి. మేము మీ ఫామ్ హౌస్లో రెంట్ కుంటున్నాం. హలో 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 ఆ ఎస్టేట్ దగ్గర నుండి కాల్ వచ్చిందంటే అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయినట్టు. ఆ ఎస్టేట్లకి అడుగు పెట్టి ప్రాణాలతో బయటపడిన వాళ్ళు ఎవరూ లేరు. అది ఇల్లు కాదు, అది ఒక మర్మ భూమి. ఇక్కడ రమ్య అంటే ఎవరు? నేనే సార్, ఇంతకీ మీరెవరు? ఐఎమ్ సిబిఐ ఆఫీసర్. ఒక కేసు పని మీద మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ఇతను ఎవరో మీకు తెలుసా? రమ్య, అతను ఎవరో నీకు తెలుసా? సారీ సార్, అతను ఎవరో నాకు తెలియదు. మీరు ఈ డైలాగ్ చెప్తారని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశా. ఓకే, ఇతని గురించి చెప్పే ముందు ఫస్ట్ మీకు ఒక ఎస్టేట్ గురించి చెప్పాలి.
ఒకరోజు మార్నింగ్ మా ఫై ఆఫీసర్ కాల్ చేసి ఒక కేసు పని మీద అర్జెంట్గా నన్ను కలవాలన్నారు. హాయ్ సార్. హాయ్. ఏంటి అర్జెంట్గా రమ్మన్నారు? విజయవాడకి 10 కిలోమీటర్ల దూరంలో సిటీ అవుట్స్కర్ట్స్లో ఒక ఎస్టేట్. ఆ ఎస్టేట్లోకి అడుగు పెట్టాలంటేనే చుట్టుపక్కల జనాలు భయపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే ఆ ఎస్టేట్లో ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకుని చనిపోయింది. వాళ్ళు దయ్యాలుగా మారి అక్కడే తిరుగుతూ అక్కడికి ఎవరు అడుగు పెట్టినా సరే వాళ్ళని చంపేస్తున్నారు. నాన్సెన్స్ సార్, ఈ కాలంలో దయ్యాలు భూతాలేంటి? చూడు చందు, మనం దేన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఈ భూమి మీద మన కంటికి కనిపించిన శక్తులు ఎన్నో మన చుట్టూ తిరుగుతున్నాయి. అక్కడేం జరిగేది కనిపించడం లేదని, అక్కడేం జరగటం లేదని అనుకోవడానికి లేదు. ఇది కూడా అంతే. నీకెంత తొందరగా వీలైతే అంత తొందరగా సాల్వ్ చేయి. ఈ కేసుని హిస్టరీలో మిస్టరీ కాకుండా. ఓకే, చూ సార్. ఆల్ ద బెస్ట్. ఆ తర్వాత ఆ ఎస్టేట్ గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాను. ఏ, మీకు బతకాలని లేదా? మేము సిబిఐ ఆఫీసర్. మీరు సిబిఐ ఆఫీసర్ అని మాకు తెలుసు. ఆవాసంలో ఉన్న దయ్యాలకి తెలుదు కదా. చూడండి, కొన్ని విషయాల గురించి తెలుసుకోవడం మంచిది, ఇంకొన్ని విషయాల గురించి తెలుసుకోకపోవడం చాలా చాలా మంచిది. సర్లే, కమ్ ఆన్, గెట్ ఇన్. ఆ ఎస్టేట్ గురించి చెప్పడం కాదు కదా, ఆ ఎస్టేట్ గురించి అడగగానే అందరూ భయపడి పారిపోతున్నారు. వీళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి నాకు కూడా దయ్యాలున్నాయేమోనని నమ్మాలనిపించింది. ఇంకా ఈ ప్రపంచంలో దయ్యాలని భూతాలని ఇలాంటి అర్థం కాని ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందామని నేను వెళ్ళి ఒక సాధువుని కలిశాను. అతను నాకేమని చెప్పాడంటే, చూడు బాబు, ఒక ప్లేస్లో కొన్ని శక్తులు శక్తివంతంగాను, ఇంకొన్ని ప్లేస్లో వాటి శక్తి చాలా తక్కువగాను ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం వెళ్ళి ఒక గుళ్ళో 10 నిమిషాలు కూర్చున్నాం అనుకోండి, ఇంకో 10 నిమిషాలు కూర్చుందామని అనిపిస్తుంది. అదే శ్మశానానికి వెళ్ళామనుకోండి, ఎప్పుడు అక్కడి నుంచి బయటకు వద్దామా అనిపిస్తుంది. నువ్వు అన్నట్టు ఆయా ప్లేసుల్లో శక్తులే గనక లేకపోతే మన మైండ్ సెట్ ఎందుకు మారుతుంది? నువ్వే ఆలోచించు అని చెప్పాడు. అప్పటి నుండి నాకు ఈ భూమి మీద దయ్యాలని కాదు, సమ్ ఏవో శక్తులున్నాయని నమ్మాలనిపించింది. ఎవరో ఈ ఎస్టేట్ గురించి డాక్యుమెంటరీ తీశాడని తెలిసింది. దయ్యాలు లేవన్నదే నిజమైతే మరి మనిషికి వాటి పట్ల భయం ఎందుకు? మరి దయ్యాలు ఉన్నవే నిజమైతే మరి వాటి ఉనికి ఇంకా ప్రశ్నార్థకంగా ఎందుకు ఉంది? వీటి ఖచ్చితమైన సమాధానాలు ఎవరి దగ్గర ఎలా ఉన్నాయో లేదో తెలియదు, కానీ దయ్యాలున్నాయనటానికి చరిత్రలో పేజీలకు పేజీలు కథనాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పటికీ దెయ్యం ఉనికి పట్ల సందేహాలు రేకెత్తిస్తూనే ఉన్నాయి. అందుకే కాటన్ హౌస్లో దెయ్యాలున్నాయని అక్కడ జనాలు చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఈ కాటన్ హౌస్ ఎక్కడుంది? దాని వెనుక ఉన్న కథేంటి? విజయవాడకి 10 కిలోమీటర్ల దూరంలో ఒక ఎస్టేట్ ఉంది. అందులో ఒక ఫ్యామిలీ బిజినెస్లో లాస్ వచ్చి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆ తర్వాత ఆ ఎస్టేట్లో వాళ్ళు చాలామందికి కనిపించారు. అప్పటి నుండి ఆ ఎస్టేట్లోకి ఎవరు అడుగుపెట్టినా వాళ్ళు దారుణంగా చనిపోతున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఆ ఇంటిని కొన్ని శక్తులు ఆవాహించుకున్నారు. అతన్ని ఎంక్వైరీ చేస్తే ఆ ఎస్టేట్ గురించి ఏమైనా ఒక చిన్న క్లూ దొరుకుతుందేమోనని నేను వెళ్ళి అతన్ని కలిశాను. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి డాక్యుమెంటరీస్ తీస్తుంటాం. ఒకరోజు నేను నా ఫ్రెండ్ ఆ హౌస్ గురించి పేపర్లో చదివాం. మోడర్న్ యుగంలో కూడా మారని మూడు నమ్మకాలు. ఫామ్ హౌస్లో దెయ్యాల హల్చల్. రే మామా, మనిద్దరం ఈ హౌస్ గురించి డాక్యుమెంటరీ తీద్దామా? రే, నీకేమైనా పిచ్చా? అయినా ఈ కాలంలో దెయ్యాలు పోతాలేట్రా? అదేదో పబ్లిసిటీ కోసం కాకపోతే. రే, ఈ సృష్టిలో చాలా విషయాలు కూడా నమ్మడానికి పర్ఫెక్ట్ రీజన్స్ లేవు, అలాగని నమ్మకపోవటానికి పర్ఫెక్ట్ రీజన్స్ లేవు. రే, నేనైతే ఎస్టేట్ గురించి ఖచ్చితంగా డాక్యుమెంటరీ తీస్తాను. రావటం రాకపోవటం నీ ఇష్టం అని నా ఫ్రెండ్ ఒక్కడే అక్కడ డాక్యుమెంటరీ తీయడానికి వెళ్ళాడు.
ఏం జరిగిందో ఏమో గానీ నా ఫ్రెండ్ దారుణంగా చనిపోయాడు. అందులో ఒక ఫ్యామిలీ బిజినెస్ లో లాస్ వచ్చి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆ ఎస్టేట్ గురించి డాక్యుమెంటరీ తీద్దామని నేను ధార్వాడికి వెళ్ళాను. నేను ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తే అతను ఆ ఎస్టేట్ని ఎవరికో అమ్మేసి ఎక్కడికో వెళ్ళిపోయాడని తెలిసింది. నేను చిన్నగా అతను మాండ్యాలో ఉన్నాడని అడ్రస్ కనుక్కొని వెళ్ళి అతను కలిశాను. నీకు ఒక విషయం చెప్పనా, మనకు తెలియని విషయాల గురించి ఆలోచించడం అంటే మన చావుకి మనమే రిహార్సల్ చేసుకోవడం లాంటి. ఆ ఎస్టేట్లకి ఎవరు అడుగు పెట్టినా వాళ్ళు బ్రతికి బయటపడిన ఆనవాళ్ళు లేవు. ఈ ఎస్టేట్ గురించి నీకు పూర్తిగా తెలియక వచ్చినట్టున్నావు. నా మాట విను, డాక్యుమెంటరీ వద్దు, ఏమీ వద్దు, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపో, నీకే మంచిది. లేకపోతే డైరెక్ట్గా శ్మశానానికి పోతావు. సార్, ఈ ప్రపంచంలో సొల్యూషన్ అంటూ లేని ప్రాబ్లం ఉండదు. ప్రతి ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. అలాగే ఆ ఆవాసంలో ఉండే ప్రాబ్లం కూడా ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది సార్. చూడు బాబు, వర్షం పడేటప్పుడు మనం గొడుగు తీసుకెళ్తాం. ఆ గొడుగుతో మనం తడవకుండా ఆపగలమేమో గానీ అదే గొడుగుతో నువ్వు వర్షం పడకుండా ఆపగలవా? ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉండటానికి ఇది మ్యాథ్స్ ప్రాబ్లం కాదు, విధి. విధి నుంచి తప్పించుకోవాలే గానీ విధినే మార్చాలనుకోవడం నీ మూర్ఖత్వం. మనం భయపడే కొద్ది చిన్న ప్రాబ్లం కూడా పెద్దదిగా అనిపిస్తుంది. అందుకే నేను వీళ్ళు చెప్పే మాటల గురించి పట్టించుకోకుండా ఆ ఎస్టేట్ గురించి డాక్యుమెంటరీ తీయడానికి అక్కడికి వెళ్ళాను. వీడేంట రాంగ్ నంబర్ ఫోన్ కట్ చేస్తున్నాడు. ఈ ఎస్టేట్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఇక్కడికి రారన్నాడు, మరి వీళ్ళెవరు? మళ్ళీ కట్ చేశారా? ఎవరా వాడు? ఏరియాలో ఎప్పుడు చూడలేదురా వాడిని, పట్టుకోండి రా వాడిని. నేను చెప్తాను సార్, నేను డాక్యుమెంటరీ చేస్తుంటాను. ఒకరోజు నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఈ ఎస్టేట్ గురించి పేపర్లో చదివాం. నా ఫ్రెండ్ ఒంటరిగా ఈ ఏరియాకి డాక్యుమెంటరీ చేయడానికి వచ్చాడు. ఇక్కడ ఏం జరిగిందేమో కానీ నా ఫ్రెండ్ దారుణంగా చనిపోయాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని నేను వెళ్ళి ఎస్టేట్ వాళ్ళని కలిసా. లేకపోతే డైరెక్ట్గా శ్మశానానికి పోతావు అని చెప్పాడు. ఎలాగైనా సరే ఎస్టేట్ గురించి డాక్యుమెంటరీ తీద్దామని ఇక్కడికి వచ్చాను సార్. మరి ఎందుకు పరిగెడుతున్నారు మమ్మల్ని చూసి? ఇంటి ఓనర్ ఎస్టేట్లోకి ఎవరు అడిగిపెట్టినా సరే చనిపోతున్నారని చెప్పాడు. మరి నాకు మీరు ఇక్కడ డౌట్గా కనిపించారు, మిమ్మల్ని ఫాలో అయ్యా. మీరు నన్ను అలా చూసేసరికి నన్ను ఏం చేస్తారని భయపడి పరిగెత్తా. అంతే సార్, అంతకు మించి నాకేం తెలీదు. ఫోన్ చేసి ఎస్టేట్ గురించి అడిగితే సారీ రాంగ్ నంబర్ అని ఫోన్ కట్ చేస్తున్నాడు. అదే వీడియోలో అడిగితే డాక్యుమెంటరీ వద్దు, ఏమి వద్దు, శుభ్రంగా ఇంటికి వెళ్ళిపో, లేకపోతే డైరెక్ట్గా శ్మశానానికి వెళ్తావు అంటున్నాడు. ఈ ఎస్టేట్లో ఏం జరిగిందో వీడికి మాత్రమే తెలుసు. వీడు గనక దొరికితే ప్రాబ్లం సాల్వ్. వాడెక్కడుంటాడు?
నాకు తెలిసి ఐఎస్ఎల్ ట్రైన్ అయిపోయింటారా, గ్రౌండ్ వేసుకుందామా? చెప్పరా, నువ్వు ఉండరా, నీ ఏదో పంది మొహం వేసుకొని నోట్లో స్పాంజ్ పెట్టి చెప్పు చెప్పు అంటే ఎలా చెప్తారా? అవునరా, లాజిక్ కరెక్టే. ఏం బతుకురా. సారీ మామా, ఇప్పుడు నోట్లో గుడ్డ చేసాం కదా, ఇంకో రౌండ్ వేద్దామా? ఒరే ఒరే, ఆపురా బాబు ఆపురా. నీ ఏదో క్యాబేజీ మొహం వేసుకొని ఆపండిరా ఆపండిరా. చూడండి భయ్య, అసలు మీరెవరు, నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? ఫస్ట్ అది చెప్పండి రా బాబు. అసలు వీళ్ళు నిన్ను ఎందుకు కిడ్నాప్ చేశారో చెప్పలేదా? వచ్చినప్పటి నుండి ఆ ముద్రాశ సచినాళ్ళు చెప్పు చెప్పు అని గొడ్డు బాధినట్లు బాధతాండారే తప్ప ఏమైందని చెప్పలేదు బాబు. చెప్పరా చెప్పు, వింటాను కదా నువ్వు అని చెప్పు. పార్థాయ ప్రతిపూజితాయ అని శ్లోకంతో మొదలుపెట్టి భగవద్గీత చెప్పినట్టు చెప్తారా నీకు? అది కూడా కనుకోలేవా నువ్వు? ఇలా కొట్ట అంటే నీ మొహం చిట్లి డాక్టర్ ని ఫేస్ మనిషిఫై చేసి ఆరు నెలలు పట్టుద్ది రే. ఆపరా, మా ఫ్రెండ్ చెప్పాడు కూడా బతిపోయినవరా రే, లేకపోతే అపోలో ఇప్పటి నీకు ఫేస్ ట్రీట్మెంట్ జరిగేది. చూడు, మేము మీ ఫామ్ హౌస్లో రెంట్కుంటున్నాం. అసలు ప్రాబ్లం ఏంటంటే ఆ ఇంట్లో కొన్ని ఆత్మలు తిరుగుతున్నాయి. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామని నేను ఆ ఇంటి ఓనర్ని కలిశాను. ఏ చందు, ఏంటి పొద్దున్నే వచ్చావు, ఏమైంది, ఏంటి ప్రాబ్లం? ఏం లేదు, ఆ ఇంట్లో కొన్ని తెలియని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఆ ఇంట్లో దయ్యాలు ఉన్నాయి బాబు, ఇంటి ఓనర్ మీకు చెప్పలేదా? చూడు చందు, ఆ హౌస్ గురించి నాకు పూర్తిగా తెలీదు. ఎవరో ఒక ఫ్యామిలీ వాళ్ళు చేసే బిజినెస్లో లాస్ వచ్చి వారు సూసైడ్ చేసుకుని చనిపోయారని, వాళ్ళు దయ్యాలుగా మరి ఇదే ఎస్టేట్లో తిరుగుతున్నారని నాకు తెలిసింది. అంతకుమించి నాకేం తెలియచ్చు. అయితే ఈ ఎస్టేట్ని ఇంతకుముందు ఎవరు మెయింటైన్ చేసేవారు? ఇంతకుముందు ప్రతాప్ అని నా ఫ్రెండ్ మెయింటైన్ చేసేవాడు. అతను ఎక్కడుంటాడో ఒకసారి అడ్రస్ చెప్తావా? అతని అడ్రస్ నా దగ్గర లేదు చందు. వాడు ఈ ఎస్టేట్ని నాకు అమ్మేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈ మధ్యనే ఒకరోజు అర్ధరాత్రి అతను నాకు కాల్ చేసి ఈ హౌస్లో ఉండేవాళ్ళు ఎలా ఉన్నారు అని ఏదోదో పిచ్చి పిచ్చిగా అడిగాడు. వాడి నంబర్ అయితే నా దగ్గర ఉన్నట్టుంది. సరే, నంబర్ ఇవ్వండి. ఇదిగో తీసుకోండి, 9036-68-6928. అతని దగ్గర నీ నంబర్ తీసుకొని నీకు కాల్ చేస్తే నువ్వేమో రాంగ్ నంబర్ అని ఫోన్ కట్ చేస్తున్నావు. నాకేం చేయాలో అర్థం కాక నిన్ను కిడ్నాప్ చేశాను. చెప్తావాదు, ఇప్పటికే నా కళ్ళు పుత్తూరుకి వెళ్ళిన పని చేసేటట్లేవు. మొత్తం ఏం జరిగిందంతా చెప్తా. మా హౌస్లో మా అన్న మోదనే ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరికి అస్సలు పడేది కాదు, చిన్న చిన్న విషయాలకి గొడవ పడేవాళ్ళు. మా అందుకి బిజినెస్లో చాలా లాస్ వచ్చింది, చాలా అప్పులు చేశాడు. ఆ టెన్షన్ తట్టుకోలేక ఫుల్గా మందుకి బానిస అయ్యింది. కొన్ని రోజుల తర్వాత నేను ఆ ఇంటికి వెళ్ళాను. ఓ, ఇంకా నిద్రపోతున్నారా? వదినా, ఇంత టైం అయినా ఇంకా పడుకొని ఉన్నారేంటి? వదినా 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 వదినా, ఏమైంది అన్నా, వదినా ఏమైంది? సూసైడ్ చేసుకొని చనిపోయాను. అప్పటి నుండి ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. ఆ ఎస్టేట్లో దేలు ఉన్నాయిరా బాబు. రై, పొద్దున్నే తాగొచ్చారా మీరు? తాగి రావడం ఏంట్రా, మీ కళ్ళారా చూసారా బాబు? మీకేం పని పట్టలేదా? వెళ్ళండి రా, వెళ్ళండి. మీరు మీ వాళ్ళకు మంచోళ్ళు దొరకదు కదరా నాకు, వెళ్ళండి రా. చనిపోయిన మా అన్న వదిన ఆత్మలు ఆ ఎస్టేట్లో తిరుగుతున్నాయని పుకార్లు ఎప్పారు, కానీ నేను అలాంటివేమి పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆ హౌస్ను ఒక ఫ్యామిలీకి రెంట్కి ఇచ్చాను. ఆ హౌస్లో ముగ్గురు ఉండేవాళ్ళు, భర్త, భార్య, ఒక పిల్లవాడు. నేను ఒకరోజు రెంట్ కోసమని ఆ ఇంటికి వెళ్ళాను.
అమ్మాయి చెప్పిన విషయాలు నేను నమ్మలేకపోయాను. 4-5 రోజుల నుండి ఎవరూ ఇంట్లో నుంచి బయటికి రాలేదు. ఏమైందో అని అనుమానం వచ్చి నేనే ఆ ఇంటికి వెళ్ళా. నేను ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. మనం చెప్పలేదంటారా అక్కడ దయ్యాలు ఉన్నాయని? మన మాట విన్నాడా వాడు? ఖచ్చితంగా దయ్యాలే చంపిస్తుంటాయి. అవునరా, నువ్వు చెప్పేది కరెక్ట్. ఆ ఇంట్లో దయ్యాలు ఉన్నాయరా, మొన్న నన్ను కూడా చంపాలని చూసినాయి. నేను తిన్నగా తప్పించుకొని వచ్చాను. ఆ ఇంట్లో అడుగు పెట్టడం అంటే బ్రతికి ఉండగానే శ్మశానంలోకి అడుగు పెట్టినట్టరా. ఆ హౌస్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఆ హౌస్ లేక రెంట్కి రాలేదు ఆ ఇంట్లో దయ్యాలున్నాయని. ఎవరు వచ్చినట్టున్నారు? ఒక నిమిషం సార్. ఎవరప్ప నువ్వు? టూలెట్ పెట్టారు కదా సార్, ఇప్పుడే వస్తాను. బాబు నేను కొంచెం వర్క్లో ఉన్నాను, హౌస్ తెలుసు కదా నీకు? తెలుసు అండి. ఆ హౌస్ చూసి వచ్చాయి. సరేనా, ఇదిగో కీ. ఓకే సార్. ఎవరు వచ్చారు? ఎవరో టూలెట్ బోర్డ్ చూసి వచ్చారు సార్. బులెటిన్ వచ్చినాడు ఇంతవరకు రావట్లేదు, ఒకసారి చూసేద్దాం పద. ఆ హౌస్ని చూడడానికి వెళ్ళిన వ్యక్తే ఇలా చనిపోవడంతో ఆ హౌస్కి రెంట్ కాదు కదా, ఆ హౌస్ని చూడడానికి కూడా భయపడేవాళ్ళు. చాలామంది నా ఫ్రెండ్స్, బయట వాళ్ళు, ఎవరైనా సరే అడుగు పెట్టిన వాళ్ళు చనిపోతున్నారు. చాలా రోజులు ఆ హౌస్ ఖాళీగానే ఉంది. ఒకరోజు నేను ఒక్కడినే ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. సంఘటన నుంచి బయటపడడానికి నాకు చాలా రోజులు పట్టింది. ఆ తర్వాత ఎస్టేట్ని మా ఫ్రెండ్కి అమ్మేసి నేను వేరే ఊరికి వెళ్ళిపోయాను. నేను ఆ హౌస్ను అమ్మేసి వేరే చోటుకి వెళ్ళిపోయినా సరే ఆ హౌస్లో జరిగిన సంఘటనలు నేను మర్చిపోలేకపోయాను. ఇదే బాబు జరిగింది. మరి నా ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? నువ్వు కాల్ చేసి హౌస్ గురించి అడిగావు. నేను ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి చాలా రోజులు పట్టింది. ఎక్కడ ఈ ప్రాబ్లంలోకి ఎంటర్ అయితే అప్సెట్ అవుతానేమని భయపడి నీ ఫోన్ని కట్ చేశాను. నువ్వు నన్ను కిడ్నాప్ చేసావు. ఇదే బాబు జరిగింది. అంతకు మించి నాకేమీ తెలియదు బాబు. ఆ హౌస్లో ఇదే జరిగిందని అతను చెప్పాడు. అతను చెప్పిన దాన్నే డాక్యుమెంటరీ తీశాను. చందు వాళ్ళ ఫ్యామిలీ ఆ ఇంటి వనరు
ఆ ఇంట్లోనే చనిపోయారని నాకు తర్వాత తెలిసింది. ఆ హౌస్ మరో ఫ్యామిలీని పొట్టన పెట్టుకుందని నేను చాలా బాధపడ్డాను. అంతకుమించి నాకేం తెలియదు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్ అని ఆ డాక్యుమెంటరీ అబ్బాయి చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందామని నేను వెళ్ళి రెండో ఇంటి ఓనర్ని కలిసా. కూర్చోండి సార్. సార్, ఆ హౌస్ గురించి వాళ్ళు వీళ్ళు అది ఇది అని చెప్తుంటే విన్నానే కానీ ఆ హౌస్లో ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు సార్. నా ఫ్రెండ్ నన్ను మోసం చేసేసి ఆ దయ్యాలు కంపెనీ నాకు అమ్మేసి వెళ్ళిపోయాడు సార్. కొన్ని రోజుల క్రితం ఆ హౌస్ని వేరే ఫ్యామిలీకి రెంట్కి ఇచ్చాను. ఏమైందో తెలియదు కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు చనిపోయారు. ఒకరోజు నేను ఆ హౌస్ని క్లీన్ చేపిస్తుంటే ఒక డైరీ దొరికింది. ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోండి సార్ ఆ డైరీ, మీ కేసుకి ఏమన్నా పనికిరావచ్చు. అతను నాకు ఒక డైరీ ఇచ్చాడు. నేను ఆ డైరీని చదవడం స్టార్ట్ చేశాను. నా పేరు చందు, మాది అనంతపురం. అమ్మ, నాన్న, అక్క, బావ, నేను, ఇదే మా ఫ్యామిలీ. నాకు లైఫ్లో పెద్దగా ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ లేవు. అప్పటిదాకా అన్నీ హ్యాపీ డేసే. హే బావా, ఎవ్వడ్రా? ఒక్క నిమిషం. హలో, వ్యాలంటైన్స్ డే కదా, లవ్స్. ఛీ, దీని అమ్మ జీవితం ప్రతి ఎదవికి లవర్ ఉంది, ఒక్క నాకు తప్ప. ఛీ, రే, నువ్వు చెప్పేది ఎలా ఉందో తెలుసా? లవర్స్ డే రోజు లవర్ లేదని ఎంత బాధపడుతున్నావో, ఏజ్ డే రోజు కూడా ఏజ్ లేదన్నంత బాధపడినట్లుంది. ఆపరా నువ్వు నీ ఫేస్బుక్ డైలాగ్స్. వినేవాడంటే ప్రతివాడు రామాయణం చెప్తాడు. ఏమైందిరా? అబ్బా, నేనేమో అనుకున్నా గానీ పాపం సందే చాలా మంచిదిరా. నేనే అనవసరంగా అపార్థం చేసుకున్నాను. ఇప్పుడు వర్క్ ఉంది అనగానే సాయంత్రం కలుద్దామంది. ఏదేమైనా నాకు అలాంటి అమ్మాయి దొరకడం నా పూర్వజన్మ సుకృతం బావా. ఐఎమ్ సో హ్యాపీ. రే, పొద్దున్న నీ ఫేస్ చూసి రాత్రి నువ్వు ఎన్ని బియ్యలు తాగింది నేను చెప్పగలను. ఎదవ నీ బీటెక్ తెలివితేటలు నా దగ్గర చూసి చేయకు. ఏం జరిగిందో చెప్పరా. వరస్ లైఫ్ అది అసలు అమ్మాయేనా? హలో, రే, నా దగ్గర నుంచి కాల్ వస్తే కట్ చేసేయాలని తెలుదా? మరి ఇప్పుడు కట్ చేసేయనా? అవసరం లేదులే, వాలంటైన్స్ డే కదా, పార్క్ వచ్చాయి. నేను రాను, ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉంది. నాకు ఇవన్నీ అనవసరం, పార్క్ చెప్పని చెప్పా అంతే. తర్వాత హలో హలో, దీంతో లవ్ నా చావుకొచ్చింది రా బాబు. అయితే వెళ్తానవా? ఎక్కడికి? అసలు ఎలా కనబడుతున్నాను నీకు? అది రానగానే కుక్కలా తోక ఊపుకుంటూ వెళ్తాను అనుకున్నావా? చూస్తున్నా చూస్తున్నా చందు గాని బాగా తక్కువ అంచనేస్తున్నావు ఈ మధ్య నువ్వు. చెప్తా మీ పని. అది కాదు గాని నిజం చెప్పరా. రే, ఈరోజు వ్యాలంటైన్స్ డే కదరా, వెళ్ళకపోతే డార్లింగ్ ఫీల్ అవుతుందిరా. రే, విన్నేను కాదు కదా, ఆ పట్టాభిరామ్ కూడా మాట్లాడు. అలాంటి నా జీవితంలోకి బ్యాడ్ డేస్ గంటకి 160 కిలోమీటర్ల వేగంతో ఫెంతుపల్లా మారి అది ఒక అమ్మాయి రూపంలో నా జీవితంలోకి వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హే సంధ్య, వచ్చేసావా? ఇప్పుడు టైం ఎంతైంది? 11 అవుతుంది. నిన్న ఎంతకి రమ్మన్నాను? 9కి రమ్మన్నావు. నేను చెప్పేది విను. నేను 11కి రావడం ఏంటి, 8:45కి వచ్చా. నాకే అబద్ధం చెప్తావా నువ్వు? నన్ను మనిషి అనుకున్నావు, పశువు అనుకున్నావు, అలా కొడుతున్నావు. చిన్నప్పటి నుండి మా నాన్న కూడా ఇలా కొట్టేది తెలుసా? ప్రపంచంలో దీని ఎవరైనా లవ్ అంటారా? వీళ్ళు అబ్బాయిల్ని ప్రేమించడం కంటే టార్చరే ఎక్కువ పెడతారని నా లైఫ్ లో కూడా రుజువైంది. రే, ఈ అమ్మాయి అస్సలు నాకు సెట్ కాదురా. ఈ క్షణం నుంచి నాకు లవ్ వద్దు, ఏమి వద్దురా. ఇప్పటి నుంచి దాని జీవితం దాంది, నా జీవితం నాది, అంతే. ఈ రోజు నుంచి
నా దృష్టిలో లవ్లో పడ్డామంటే ఎవరెస్ట్ శిఖరం నుండి కాలు జారి కింద పడ్డటారా. వద్దురా బాబు ఈ అమ్మాయిల సావాసం. వినేవాడు ఉంటే రామాయణం రాసింది రాంగోపాల్ వర్మ అని చెప్తారా నువ్వు? రామాయణం వినేవాడికి బాగానే ఉంటుంది, కానీ కష్టాలంటూ సీతకు తెలుసు. నీకేం తెలుసు రా, హాఫ్ టికెట్ గడివి. ఈ టైం లేవర్రా. హే బావా. హలో. హలో చందు. హా బావా, చెప్పు బావా. అదే రా, నాన్న చనిపోయిన దగ్గర నుంచి మీ అక్క వాణ్ణే తలుచుకుంటూ బాధపడుతుంది. కనీసం ప్లేస్ అన్నా మారితే మీ అక్క మైండ్ సెట్ మారుతుందేమో అని చిన్న ఆశ. అందుకే నేను కూడా విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. అక్కడ మంచి ఏరియాలో డూప్లెక్స్ హౌస్ ఉంటే చూడరా. సరే బావా సరే, నేను చూసి మళ్ళీ కాల్ చేస్తాలే. సరే, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను మళ్ళీ కాల్ చేస్తానులే. సరే బావా. ఒరే మావా, ఏం లేదురా, అక్క బావ బెంగళూరు నుంచి షిఫ్ట్ అవుతున్నారు. విజయవాడలో ఒక డూప్లెక్స్ హౌస్ రెంట్ కావాలరా. హౌసా? ఒక చోటు ఉంది. కన్ఫామ్గా ఉంటుందారా? కన్ఫామ్ ఉంటుంది. మరి ఎప్పుడు వెళ్దాం? రేపు వెళ్దాం. సరే మరి. రెండు భయ్యా. ఏం కాలేదు ఏం కాలేదు, ఏం పర్లేదు, పదండి. ఇది హాల్ భయ్యా, పైకి వెళ్ళి బెడ్రూమ్ చూసేద్దాం, పదండి భయ్యా. భయ్యా కొంచెం అర్జెంట్, బాత్రూమ్ ఎక్కడ? అటువైపు ఉంది. బాబు మనం చూసేద్దామా? వెళ్దాం పదండి. ఇది బెడ్రూమ్ భయ్య, నెక్స్ట్ చూద్దాం రండి. ఓకే. ఇది ఇంకో బెడ్రూమ్ భయ్య. ఓకే బాగుంది. ఇటు నుంచి వెళ్దాం పదండి, రండి. చూశారుగా ఎలా ఉందో, మీకు రెంట్ కూడా చాలా తక్కువ. భయ్యా అది స్టోర్ రూమ్లే, వచ్చేసాయి. హలో. చెప్పు చందు. బావా అదే నీకు హౌస్ చూడమని చెప్పాను కదా, దొరికిందా? దొరికింది బావా. ఏ ఏరియాలో దొరికింది? నువ్వు చెప్పిన ఏరియాకి దగ్గరలోనే ఉంది. హౌస్ అయితే చాలా బాగుంది బావా, ఈ ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. నాకైతే చాలా బాగా నచ్చింది. తర్వాత నీ ఇష్టం. నీకు నచ్చితే ఫైనల్ చేసేయరా, మేము మంచిగా చూసుకొని బయలుదేరుతాం, సరేనా? ఓకే ఓకే బావా, తర్వాత మాట్లాడుకుందాం. ఇంకేంటి మరి చెప్పండి. మాకైతే హౌస్ బాగా నచ్చింది. ఓకే మరి మంచిగా చూసుకొని జాయిన్ అయిపోతాం. ఓకే మీ ఇష్టం, అలాగే అండి. టైం అవుతుంది, మిగిలిన విషయాలని తర్వాత మాట్లాడదాం. సరే అండి. ఓకే బాయ్. ఓకే భయ్యా. మరి భయ్యా ఒక్క నిమిషం, చెప్పడం మర్చిపోయాను, కూర్చోండి. ఓకే భయ్యా, ఆ హౌస్ చుట్టుపక్కల జనాలంతా ఆ ఇంట్లో దయ్యాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పేసి ఏవేవో కథలు కథలుగా చెప్తూ ఉంటారన్నమాట. మీకు ఆ హౌస్ గురించి ఎవరైనా సరే బ్యాడ్గా చెప్తే మీరు అలాంటివి ఏం పట్టించుకోవద్దు, సరేనా? నాన్సెన్స్ కాకపోతే. అయినా ఈ కాలంలో దయ్యాలు భూతాయండి భయ్యా. ఈ కాలంలో జనాలు ఎలా ఉన్నారంటే బ్యాడ్గా మిస్ పాపులర్ చేయమంటే ముందుంటారు. అవును, మేము అలాంటివన్నీ పట్టించుకోంలే, సరేనా? సరే అండి, మీ ఇష్టం. ఓకే మరి వెళ్ళొస్తాం. ఆ తర్వాత మేము ఈ హౌస్లో జాయిన్ అయిపోయాం. 20,000 రూపాయలు రెంట్ ఉన్న ఈ హౌస్ని కేవలం 10,000 రూపాయల రెంట్కే ఇచ్చాడంటే ఇక్కడ సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉందని నేను అర్థం చేసుకున్నాను. Huh?
మంజు ఏమైంది మంజు ఏమైంది మంజు ఏమైంది ఎవరు ఎవరు నన్ను గొంతునల్మి చంపుతున్నారు ఏదో పీడకలు వచ్చి ఉంటుందిలే అక్కడ మచ్చలు ఉన్నాయి తాగి పడుకో పడుకో ఏంటి మంజు డోర్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి పక్కనే నేనున్నాను క్లోజ్ ఉన్న డోర్స్ నుంచి ఎలా వస్తారు కొత్త ప్లేస్ కదా మంజు పడుకో అలవాటే దాకా అలాగే ఉంటుందిలే పడుకో బాబు 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 నీ పేరేంటి నీ పేరేంటమ్మా మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు అక్కడ నువ్వు ఒక్కడే ఎందుకున్నావు అనుకుంటానండి మాట్లాడడం కూడా రావట్లేదు బాబుకి ఎవరూ లేరు అనుకుంటా మనకు ఎలాగో పిల్లలు లేరు కదా మనమే పెంచుకుందామండి బావా మరి బాబుని ఏం చేద్దామంటావు అదేరా నాకు కూడా అర్థం కావట్లేదు మా ఫ్రెండ్ వాళ్ళ బావ సిఐ ఒకసారి అతనితో మాట్లాడి బాబు డీటెయిల్స్ ఏమైనా కనుక్కోమంటారా సరే ఒకసారి ఫోన్ చేసి కనుక్కో సరే బావా ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటా ఓకే హలో రే బావా నేను చందు చెప్పరా ఏం లేదురా మా బావ వస్తుంటే రోడ్లో 5 ఇయర్స్ పిల్లవాడు కళ్ళు తిరిగి పడిపోయాడంట అవునా ఆ బాబుని మా బావ ఇంటికి తీసుకుని వచ్చాడు తర్వాత ఏమైంది అదే మీ బావకు చెప్పి ఆ పిల్లవాడి డీటెయిల్స్ కనుక్కుంటావేమోనని కాల్ చేశా నువ్వు ఆ పిల్లవాడి డీటెయిల్స్ నాకు ఫార్వర్డ్ చేస్తే మా బావతో మాట్లాడి ఏ విషయం అనేది నీకు కాల్ చేస్తా ఓకే మచ్చా థాంక్స్ రా అక్క నాకు కొంచెం వర్క్ ఉంది నేను బయటికి వెళ్ళాలి టిఫిన్ అయిందా అయింది అంతలోకి మీరు ఫ్రెష్ అవ్వండి నానికి బూస్ట్ ఇచ్చేసి వస్తా అరే
నాని బయట ఆడుకుంటూ ఉంటే మీ అక్కేంట్రా వాణ్ణెదుకుంటూ లోపలికెళ్ళి లోపల ఇల్లంతా వెతికి నాని కనిపించట్లేదని లాస్ట్కి ఇక్కడికే వస్తుంది చూడు బావా. మాట్లాడు మంజు. మంజు అక్క, మంజు ఏమైంది? అక్క ఏమైంది మంజు? అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించింది. అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించింది నాకు. ఎక్కడక్క? అక్కడ ఎవరున్నారు అక్కడ? ఇందాక నేను చూసినప్పుడు అక్కడ ఎవరో ఉన్నట్టు, అక్కడ ఎవరో ఉన్నట్లు కనిపించారు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాన్న కోసం. నాని ఆడుకుంటుంటే నీకు ఇక్కడ ఎలా కనిపిస్తాడు? వెళ్దాం పదా, టిఫిన్ తిందాం పదా. చీర్స్! తాగుతూ ఎంజాయ్ చేద్దాం. వీడెవ రైట్ టైంలో దరిద్రుడు. వామ్మో ఇదా, వామ్మో ఇదేంటి? మళ్ళీ నాకు కాల్ చేస్తుంది. ఏ ఎవర్రా? ఇంకెవర్రా? దయ్యం ఫోను. నాకేంట్రా బాబు దరిద్రం? ఫెబిక్విక్ వేసి అంటించినట్లు ఇలా అంటుకుంది. ఏయ్, ఇంత జరిగిన తర్వాత కూడా బుద్ధి జ్ఞానం ఉండి బీటెక్ పాస్ అయిన ఎవడు ఫోన్ ఎత్తారా? ఒకవేళ ఫోన్ ఎత్తితే మందులో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కలుపుకొని తాగి చచ్చిపోవడం బెటర్రా. ఆ తర్వాత నీ ఇష్టం, నువ్వే ఆలోచించుకో. అవునరా, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఏ ఏ అంబులెన్స్ సైరన్లా నువ్వు ఎంత గించుకున్నా సరే నేనైతే ఫోన్ లిఫ్ట్ చేయను. ఒరే మామ, ఈరోజు నుంచి ఇది నా దృష్టిలో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్తో సమానం రా. దీని దెబ్బకి తాగింది మొత్తం దిగిపోయింది కదరా. ఒరే నాకు డౌట్, ఫోన్ ఎత్తలేదు కదా అని ఆ పిశాచ్ ఇంటికొచ్చి కొట్టదు కదా? ఏ నీకు తెలియలేదా? నీ మైండ్ ఏమైనా మనపరంగుల్లో తాగడ పెట్టినావా? నీ అడ్రస్ ఏమైనా దానికి తెలుసా? రేయ్, నువ్వు పని చేయరా, అర్జెంట్ సిగ్నల్ మార్చేసాయి, అప్పుడు నీకు దానికి ఇండియా పాకిస్తాన్ మధ్య సంబంధాలు దిగిపోతాయి. అవును మామ, నువ్వు చెప్పింది కరెక్టే. కరెక్ట్రా? రే, దాని గురించి మీకు పూర్తిగా తెలుసు కదా, అది ఇడ్లీలు పెట్టి కిడ్నీలు ఎమ్మేసే రకం. అది తెలివికే అంబాసిడర్ టైపు. దాని ముందు నీ తెలివి ఇంత కూడా పనికిరాదు. నీ దరిద్రం బాగోక ఏదో ఒకరోజు దాని కంటపడ్డావు అనుకో, ఆ రోజు నీకుంటుంది రంగరంగ భజనే నీకు. కానీ 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 ఆ తర్వాత ఆ అమ్మాయిని వదిలేశానని కొంచెం సంతోషంగాను, మరలా ఆ అమ్మాయి నాకు ఎక్కడ కనిపిస్తుందేమోననే భయంతోనూ బైక్ మీద వెళ్తున్నాను. సార్ ఇక్కడ, ఇక్కడికే అర్జెంట్ సార్. ఇక్కడే బాబు, ఇక్కడే ఇక్కడే. థ్యాంక్ యూ బాబు. బాబు,
ఆ ఫామ్ హౌస్ లో రెంట్ కూడా అది మీరే కదా? అవును. ఆ ఇంట్లో దయ్యాలు ఉన్నాయి బాబు. ఆ ఇంటి ఓనర్ నీకు చెప్పలేదా? హౌస్ చుట్టుపక్కల జనాలంతా ఆ ఇంట్లో దయ్యాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పేసి ఏవేవో కథలు కథలుగా చెప్తూ ఉంటారన్నమాట. చెప్పాడు. తెలిసి మరి ఆ ఇంట్లో రెంట్కుంటున్నారా? ఆ ఇంట్లో రెంట్కుంటడం అంటే ఆల్మోస్ట్ శ్మశానంలో ఉన్నట్టే. ఆ ఇంట్లో అడుగు పెట్టిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో తిరిగి వెళ్ళలేదు. అది ఒక మర్మభూమి. అయినా ఈ కాలంలో దయ్యాలు భూతాలేంటి సార్? కాలం మారింది కదని చావు పుట్టుకలు మారలేదు కదా బాబు. అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలానే ఉన్నాయి. కాలాన్ని బట్టి మారడానికి ఇది క్లైమేట్ కాదు బాబు, విధి. చావు పుట్టుక ఉన్నంత వరకు దయ్యాలు భూతాలు కూడా ఉన్నట్టే. నేను ఇక్కడ 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. తరువాత నీ ఇష్టం. చెప్పడం వరకే నా బాధ్యత. ఏంటో ఈ పిచ్చి జనాలు. ఏంటి దీపక్, ఈ టైంలో కాల్ చేసావు? అదే సార్, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ఎస్టేట్ ఓనర్ జగదీష్ గారు అనుమానాస్పదంగా యాక్సిడెంట్ లో చనిపోయాడట సార్. ఈ ఎస్టేట్ కి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో చనిపోతున్నారు. మరి నెక్స్ట్ ఎవరై ఉంటారు?
అసలు బాబేవుడు ఇంతకీ బాబు ఫోటో ఇంట్లోకి ఎలా వచ్చింది? అసలు ఈ ఇంటికి ఈ బాబుకి సంబంధం ఏంటి? చెల్లెని పట్టుకొని ఫిగర్ ఫిగర్ అంటే కళ్ళు పోతారా నీకు? ఏం ఇది కూడా నా చెల్లెనా? ఇది కూడా నీ చెల్లెలే. ఈ రోజు నుంచి ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్. రే అప్పుడే ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయావా? ఇలాంటివి మనకు అవసరమారా? నీ అయ్యా నీ బతుకంతా నెగిటివేనా? పాజిటివ్ గా ఆలోచించావా? ఇప్పటికైనా మారండ్రా, చూడండి నా గర్ల్ ఫ్రెండ్ని. అప్పుడే వీడు ఆ అమ్మాయి విషయంలో ఒకసారి ఆకో పోయిండు, అయినా వీడు మారడు. మనకేం తెలుసు మామా దాంట్లో వాడికి ఏ టేస్ట్ నచ్చిందో. హలో బేబీ, ఎక్స్క్యూజ్ మీ అమ్మా. హలో బేబీ, నిన్నే నీ పేరు రాణి కదా? నువ్వేనా? మళ్ళెవరు కనిపించారా నీకు? ఎవరో ఏడుస్తున్నట్టు అరుపులు వినిపిస్తున్నాయి. దీని అమ్మ జీవితం, నా దరిద్రం కాకపోతే టైం 1 గంట అయింది, ఈ టైంలో ఎవరైనా నిద్రపోకుండా ఏడుస్తారా? ఎందుకే నన్ను ఇలా టార్చర్ పెడతావు? నువ్వు నిద్రపోవు, నన్ను నిద్రపో. నీవు నీకు దండం పెడతానే, నన్ను పడుకొని పడుకో. దయ్యం ఉందలేదు కదా, నీ టార్చర్ ఎక్కువైపోయింది నా. లేవంగా లేవనంతే. అక్క అక్క, ఏమైంది? ఓకేనా? ఓకేనా? అయినా ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావే? నాని కోసం వచ్చా. వాడు ఈ టైంలో నిద్ర పోకుండా ఇక్కడ ఎందుకు ఉంటాడు? వాడు రూమ్లో లేడు. నాని రూమ్లో లేడా? చూద్దాం పదా.
నేను చూసినప్పుడు నిజంగా ఇక్కడ లేట్రా? నిద్దరు మాత్రం నా రూమ్ చూసింటావు లెక్క. నా రూమ్ లో వాడెలా ఉంటాడు? పోయి పడుకోబా. వీడేంటి ఈ టైంలో నాకు కాల్ చేస్తున్నాడు? హలో చెప్పరా బాబ్జీ, ఏంటి మానే కాల్ చేసావు? బాబ్జీ కాదు సంధ్యా, నువ్వా? నీ నంబర్ ఏమైందే? నా నంబర్ నుంచి కాల్ చేస్తే నువ్వెందుకురా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అదేనే, నానిగాడు ఆడుకుంటూ రాత్రి కింద పడితే మైండ్ లో బ్లడ్ క్లాట్ అయింది. ఆ విషయం గురించి డాక్టర్తో మాట్లాడుతుంటే అప్పుడే నువ్వు కాల్ చేసావు. ఒక్క నిమిషమే, డాక్టర్ వచ్చినట్టున్నాడు, నేను మళ్ళా కాల్ చేస్తా. నమ్మమంటావా? ఒసేయ్ ఒసేయ్, నీకు నా మీద ప్రేమ కంటే డౌట్లు ఎక్కువే. అయినా మీ అమ్మాయిలు ఎప్పుడు నాలాంటి వాళ్ళని నమ్మరే. ఇంట్లో కూర్చొని హాస్పిటల్లో ఉన్నామని అబద్ధాలు చెప్తుంటారే, అలాంటి వాళ్ళనే నమ్ముతారు. నాకు తెలుసు, నాలాంటి వాళ్ళని నమ్మరే. నువ్వేంటే ఇక్కడ, ఎలా వచ్చావు? మరి అడ్రస్? మీ ఫ్రెండ్ కి 100 కొడితే అడ్రస్ ఏంటి? డైరెక్ట్ గా ఇంటిదాకా వదిలేసాడు. వాడు ఈరోజు నా చేతిలో చచ్చాడు. హాస్పిటల్ కి లేవా? అదేనే, ఏప్రిల్ ఫూల్. ఇది ఫిబ్రవరి. అయితే ఫిబ్రవరి ఫూల్. రే, ఈ రోజు నా చేతులు చచ్చా. రే, నాకు అబద్ధం చెప్పవా? సచ్చా, ఈ అబద్ధం చెప్పక ముందు సచ్చా అయిపోయి. ఏ ఆగవే, గుడ్లో గంట అనుకున్నావు, అలా కొడుతున్నావు? ఒసే ఒసే ఆపవే, నీకు దండం పెడతానా? ఇంట్లో మా అక్క ఉందే. ప్లీజే, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవే, మా అక్క చూస్తే బాగోదు. ప్లీజే, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానే, నీ కాళ్ళు పట్టుకుంటానే. ప్లీజ్ వెళ్ళిపోవే, అక్క చూస్తే బాగోదే. ప్లీజే వెళ్ళిపోవే, నీకు దండం పెడతానే. ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవే, అక్క వచ్చేస్తే తొందరగా వెళ్ళిపోవే. ఎవరా అమ్మాయి? అమ్మాయి కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నావు? చిచి, నేను కాళ్ళు పట్టుకోవడం ఏంటి? రూపాయి బిల్ల కింద పడితే వెతుక్కుంటున్నాను. ఇంతకి ఎవరా అమ్మాయి? అదేనక్క, నా ఫ్రెండ్ సంధ్య అని. ఏమమ్మా టిఫిన్ చేస్తావా? అక్క, ఆ అమ్మాయి గురించి నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళు బ్రాహ్మిన్స్, ఎక్కడ పడితే అక్కడ తినరు. ఏం సంధ్య? సంధ్య, నిజమా? అదేం లేదు. సరే అలాగైతే రా. అక్క, తను ఎక్కడ తీసుకెళ్తున్నావు? అక్క, హలో, వాష్రూమ్ ఇక్కడ? అక్కడ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. సంధ్య, 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 ఏమైంది? ఎందుకు అరిచావు? ఈ ఇంట్లో నిజంగానే దయ్యాలున్నాయా? అక్కడెవరో ఉన్నట్టు అనిపించింది. ఎక్కడ? రండి స్వామి, రండి. ఏంట్రా ఇదంతా? అక్క, అక్క, ఎవరు వీళ్ళు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చందు, ఎవర్రా ఇతను? అదే బావా, అక్కకి ఈ మధ్య హెల్త్ ఏం బాగాలేదు కదా, దిష్టి తగిలిందేమో అని పూజ చేయిస్తున్నా అంతే బావా.
ఎఫ్ఆర్సిఎస్ చేసిన నా వల్లే కాలేదు, వీడి వల్ల ఏమవుతుందిరా? చూడు బావా, ఎవరి టాలెంట్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఎవరి టాలెంట్ వాడిది బావా. అయితే ఇప్పుడు వీడి కోసం నన్ను మూఢనమ్మకాలు నమ్మమంటావా? అది కాదు బావా, ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే ప్రతి ఒక్కడు గుడికెళ్ళి పూజ చేయిస్తాడు. పూజ చేసినంత మాత్రాన దేవుడు వచ్చి ఎగ్జామ్ రాస్తాడని కాదు కదా. ఇది కూడా అంతే బావా. అట్లీస్ట్ క్వశ్చన్ పేపర్ అయినా ఈజీగా వస్తుందన్న ఒక చిన్న ఆశ. వాడొచ్చి పూజ చేసినంత మాత్రాన అక్కకి హెల్త్ బాగవుతుందన్న గ్యారంటీ ఇవ్వలేను. ఏమో అక్కకి హెల్త్ బాగవుతుందేమోనన్న ఒక చిన్న ఆశ అంతే బావా. ఈ ఇంట్లో నరదోషం ఉంది. ఈ ఇంట్లో ఉండటం చాలా ప్రమాదకరం. దీనికి పరిష్కారం లేదా స్వామి? పూజ జరగాల్సిందే. మరి పూజ ఎప్పుడు చేద్దాం స్వామి? ఈరోజు అమావాస్య. ఈరోజు మిస్ అయితే పక్షం దాకా పూజకు అనుకూలించదు. అలాగే చేయండి స్వామి. ఒక విషయం, ఈ ఇంట్లో పూజ జరిగేటప్పుడు ఎవరో ఇక్కడ ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా ఉంటే ఆ నరదోషం వాళ్లకు తగిలి వాళ్ల ప్రాణాలకే ప్రమాదం సంభవిస్తుంది. సరే స్వామి, రా బావా, రండి రా అక్క. నాని రారా. పూజారి చెప్పినట్టే నేను పూజ చేయించాను, కానీ ఏమైందో ఏమో తర్వాత నుండి పూజారి కనిపించట్లేదు. రే, మూఢనమ్మకాలు నమ్మటం తప్పు కాదురా. ఇలాంటి వాళ్ళని నమ్మటం తప్పు. పూజారి దొరికితే గాని ఈ ఇంట్లో ఏం జరిగేది నాకు పూర్తిగా తెలియదు. రే, అదిగో పూజారి. బాబు, ఎంత వీలైతే అంత త్వరగా ఆ ఇంటిని ఖాళీ చేయండి. ఆ ఇంట్లో ఉండటం చాలా ప్రమాదకరం. ఆ ఇంటిని కొన్ని శక్తులు ఆవహించుకొని ఉన్నాయి తెలుసా? అబ్బా, నిన్నేమన్నా రిబ్బన్ కటింగ్ చేయడానికి పిలిచామనుకున్నావురా? ఇంట్లో దెయ్యాలున్నాయనే కదా పిలిచింది, ఇప్పుడేమో యదవ సోది చెప్తున్నావు. సోదా? నేను చెప్పేది సోదులాగుందానైనా నీకు? ఆ రోజు నేను చావుని ఇంత దగ్గరగా చూశాను తెలుసా? రే చందు, వీడు పొద్దున్నే తాగొచ్చినట్టున్నారా? దెయ్యాలేవు గియ్యాలేవు, వీడు మాటలేని నమ్మకు. వెళ్దాం పదరా బాబు. బాబు, నువ్వు ఈ పిచ్చి గుంట్ల కాని మాటలు పట్టించుకోవద్దు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. సునామీ వచ్చినప్పుడు పారిపోవాలి కానీ ప్రేమ్ బాగుంది కదా అని పక్కన నిలబడి ఫోటో తీయించుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? మరుసటి రోజు పేపర్లో నీ ఫోటో పడుతుంది, అంతే తేడా. ప్రమాదం జరగకముందే ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళండి. నీకు నీ ఫ్యామిలీకి అంతా మంచే జరుగుతుంది. ఇంటిని ఖాళీ చేసే సంగతి నువ్వు మాకు చెప్పాలా? మాకు తెలీదా? ఇక నువ్వు వెళ్ళి వేరే ఇంటిని చూసుకోపో. వెళ్ళు, నువ్వు రారా. చెప్పడమే నా బాధ్యత, తర్వాత వాళ్ళ ఇష్టం. వామ్మో, ఎలాంటి జనాలు ఉన్నారా ఈ భూమి మీద? పూజారి చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే ఈ ఇంట్లో నా ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్లో ఉంది. అసలు ఈ ఇంట్లో ఇంతకుముందు ఏం జరిగిందో తెలుసుకుందామని నేను వెళ్ళి ఇంటి ఓనర్ని కలిశాను. చూడు చందు, ఈ హౌస్ గురించి నాకు పూర్తిగా తెలీదు. మరి ఇంతకుముందు ఈ ఎస్టేట్ని ఎవరు మెయింటైన్ చేసేవారు? ఇంతకుముందు ప్రతాప్ అని నా ఫ్రెండ్ మెయింటైన్ చేసేవాడు ఈ ఎస్టేట్ని. సరే, అతని నంబర్ ఇవ్వండి. 9036686928. నేను అతని దగ్గర నంబర్ తీసుకుని ఆ ఎస్టేట్ ఓనర్కి కాల్ చేస్తున్న సమయంలో అక్కడ ఒకడు నాకు అనుమానాస్పదంగా కనిపించాడు. ఎవరవాడు? డాక్యుమెంటరీ వద్దు, ఏమి వద్దు, శుభ్రంగా ఇంటికి వెళ్ళిపో, లేకపోతే డైరెక్టర్ శ్మశానానికి పోతావు. వాడు ఎక్కడుంటాడు? అసలు ఎవరురా మీరు? ఎందుకు కిడ్నాప్ చేశారా? మొత్తం ఏం జరిగింది అంతా చెప్తాను. ఇది బాబు జరిగింది.
ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే నువ్వు హౌస్ గురించి ఆలోచించేంత టైం లేదు. నీ ఫ్యామిలీకి ఏదన్నా ప్రమాదం జరగక ముందే మీరు ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోండి. మీకు మీ ఫ్యామిలీకి అంతా మంచిది అని అతను చెప్పాడు. నాకెందుకో అతను చెప్పిందే కరెక్ట్ అనిపించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రాబ్లం గురించి ఆలోచించకంటే ఆ ప్రాబ్లం నుంచి బయటపడటమే చాలా మంచిది. నాకు ఇంటి గురించి ఇంత తెలిసిన తర్వాత కూడా ఇక్కడే ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే నేను ఈ ఇంటిని ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నాను. అతని డైరీ 10:30 క్లోజ్ చేశాడు. నేను అతని కాల్ లిస్ట్ ని గమనిస్తే 11:00 కి ఒక నెంబర్ కి కాల్ వెళ్ళింది. ఆ తర్వాత 11:05 కి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అతని నెంబర్ నుండి వచ్చిన లాస్ట్ కాల్ డీటెయిల్స్ కనుకుంటే ఆ కాల్ నీ నెంబర్ కి వచ్చిందని తెలిసింది. అతను 10:30 కి డైరీ క్లోజ్ చేశాడు. 11:00 నీ నెంబర్ కి లాస్ట్ కాల్ వచ్చింది. 11:05 కి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. 11:30 కి అతను చనిపోయాడనే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. అతను ఆ టైంలో నీకెందుకు కాల్ చేశాడు? అతనికి నీకు సంబంధం ఏంటి? సరే, నేను ఒక జర్నలిస్ట్ని. మీరు చెప్పినట్లే ఆ రోజు రాత్రి నాకు ఒక కాల్ వచ్చింది. హలో, ఏమైంది బావా? చెప్పండి బావా, ఏమైంది? అక్క, అక్కకి ఏం కాలేదు బావా, అక్కకి ఏం కాలేదు. నేనున్నాను బావా, 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 అక్క, అక్క, అక్క. బావా, బావా, రే, ఇక్కడ ఏం జరుగుతుందో అసలు నాకు అర్థం కావట్లేదు. మీరు అర్జెంట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పోలీసులను తీసుకుని కాటన్ హౌస్ కి వచ్చేసేయండి, సరేనా? ఇంతకీ మీరెవరండి? నేను అంతకు ముందే ఆ హౌస్ గురించి చాలాసార్లు పేపర్లు చదివాను. అక్కడ ఎవరో ప్రాబ్లంలో ఉన్నారని. హలో, హలో, ఎవరమ్మా మీరు? సార్, అది టూటౌన్ పోలీస్ స్టేషన్ అండి. అవును, ఏంటి ప్రాబ్లం చెప్పండి. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని నేను పోలీసుల కంటే ముందే అక్కడికి. ఇలా జరుగుద్దన్నో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఈ ఎస్టేట్ ఒక పద్మవ్యూహం లాంటిది. ఈ ఎస్టేట్ గురించి ఆలోచించడం అంటే ఆల్మోస్ట్ నీ చావుకి బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నట్లే. అయినా చనిపోయే ముందు ఎస్టేట్ గురించి తెలుసుకొని ఏం చేస్తారా నువ్వు? రే, నీకు తెలియని విషయాలు కూడా చెప్తానో విను. నేను ఒక అమ్మాయిని ప్రేమించా, అది ఇంకొకడిని ప్రేమించింది. అప్పుడు నా ఇగో హర్ట్ అయింది. కోరుకున్నది తప్పు చేసైనా సరే దక్కించుకోవటంలో తప్పు లేదని నేనెక్కడో పురాణాల్లో చదివా. చావికి తానే కాలింగ్ బిల్ కొట్టుకున్నట్లు మా అన్నయ్య వచ్చాడు. చంపారా, చంపేశారా?
మనుషుల్ని చంపేస్తారా మీరు? చిన్న చిన్న తప్పులు క్షమించబట్టారా? ఈ రోజు మర్డర్ చేసే స్థాయికి వచ్చాను. నన్ను చంపేస్తారా మీరు? మీ అబ్బ మీరు మనుషులారా? మీరు మనుషులా పశువులా? ఎవరిని వదలను చూస్తున్నాండి. మీ అందరూ ఊచ లెక్క పెట్టాల్సిందే. ఎంతో బ్రతిమేల ఒప్పుకోలే. ఈసారి నన్ను మా అన్న క్షమిస్తాడని నాకు అస్సలు అనిపించలేదు. రే, మీ అన్న ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాడనుకో, మనందరం జీవితాంతం జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఇక నువ్వే ఆలోచించుకో. అర్థమైందా? అన్నకంటే లైఫ్ గొప్పది, అందుకే చంపేశా. ఇప్పుడేం చేద్దావురా? మీరు ఫస్ట్ వెళ్ళి వాళ్ళిద్దరిని ఎక్కడన్నా బూట్ చేయండి. వాళ్ళిద్దరూ కనిపించకపోతే అందరూ వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు లేచిపోయారనుకుంటారు. మరి నేను ఏం చేద్దామన్నా? ఏమీ లేదురా. ఇప్పుడు మా అన్న అకస్మాత్తుగా చనిపోతే నా మీద మా వదినికి ఖచ్చితంగా డౌట్ వస్తుంది. ఒకవేళ వాళ్ళిద్దరూ చనిపోతే ఎలాగో బిజినెస్లో లాస్ వచ్చింది కాబట్టి జనాలు సూసైడ్ చేసుకుని చనిపోయారని నమ్ముతారు. ఇప్పటికిప్పుడు మీ వదిన సూసైడ్ ఎందుకు చేసుకుంటుంది? వదినా, వదినా, ఎక్కడున్నారు? ఒకసారి కిందకి రండి. వస్తున్నాను. గుడికి వెళ్ళొచ్చాను, ప్రసాదం తీసుకోండి. సరే వదినా, వెళ్ళొస్తాను. నేను చేసొచ్చాను వదినా. పర్వాలేదు. తిని వెళ్ళు. వదినా, అన్నయ్య లేడా? ఇంట్లో కనిపించట్లేదు. మార్నింగ్ అనగా వెళ్ళారు, భోజనానికి కూడా రాలేదు. ఈ మధ్యలో ఈయన గారికి పాపం, మా వదినికి అన్నని చంపిన విషయం తెలియదు, అందుకే నాకు అన్నం పెట్టింది. నాకు అన్నం పెట్టిన వదిన రుణం ఎలా తీర్చుకోవాలనుకున్నా, అందుకే ప్రసాదముల విషం పెట్టి చంపేశా. ఆ తర్వాత మా వదిని మా అన్నని బెడ్ మీద పనిపెట్టి సూసైడ్ చేసుకున్నట్లు లెటర్ రాసి అక్కడ పెట్టి వచ్చేశాను. పోస్ట్ మార్టం వాడికి 10 లక్షలు ఇచ్చా. సూసైడ్ చేసుకొని చనిపోయారని లెటర్ ఇచ్చాడు. అక్కడితో ప్రాబ్లం తీరిపోయిందనుకున్నా, కానీ అప్పటి నుండి ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏరా, మొన్న ఈ మధ్యన మీరు ఇంకో గణకారం మీద చేశారంటగా. వీడు ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడు? నాకేం అర్థం కావట్లేదు. అమ్మాయి పరిగెత్తడం, బట్టలు చించడం, చంపడం, ఇలా తాగిన తర్వాత సాంబగడ మొత్తం చెప్పారా? నువ్వు ఈ విషయం గురించి ఎవరితోనూ మాట్లాడద్దు. మనం అన్ని విషయాలు సాయంత్రం మాట్లాడదాం. నువ్వు అక్కడికి వచ్చేయి, సరేనా? అబ్బా, నువ్వేమో ఫ్రెండ్వి, నేనేమో డైరెక్ట్గా అడగలేకపోతున్నా. ఏదో లాస్ట్ వీక్ ఒక చిన్న పనుని గుడికి వెళ్ళలేదు, అది మనసులో పెట్టుకొని దేవుడు పగబట్టేశారా. అప్పటి నుంచి మా నాన్న నన్ను ఇంట్లోకి కూడా రానివ్వటం లేదు. ఖర్చులకేమో డబ్బులు లేవు. నువ్వే చూడు, పెట్రోల్ 3 కూడా ఎక్కడికి వచ్చిందో. ఇప్పుడు ఏం చేద్దాం అబ్బా? నువ్వేమో ఫ్రెండ్గా. ఇదిగో, సాయంత్రం మాట్లాడదాం, నువ్వు ఖచ్చితంగా అక్కడికి రా. ఏమైనా దేవుడు గొప్పవారా, నిన్న నా తప్పు తెలుసుకొని గుడికి వెళ్ళానో లేదో, ఈరోజు నీ రూపంలో దారి చూపింది. సాయంత్రం అక్కడ కలుద్దాం, సరేనా? ఈరోజు రేపో నువ్వు కూడా గుడికి వెళ్ళు, నీ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది, ఓకేనా? చిన్న పని ఉంది, వెళ్ళేసి వస్తా, బాయ్. వీడిని ఇలాగే వదిలేసి నెత్తి మీద ఎక్కి నాట్యం మాడతాడు. ప్రాబ్లం అని తెలిసి కూడా వీడిని ఇలాగే వదిలేయడం అంటే నీళ్ళల మునిగాక ఎందుకు ఈత నేర్చుకోలేదని బాధపడటం లాంటిది. చేర్స్. ఏంట్రా బాబు, ఇంత ఘాటుగా ఉంది, కొంప తీసి విషయంగా కలపలేదు కదా. ఒరేయ్, నీకేమైనా పిచ్చా?
వేడి వేలు విషయంతో కలుపుతాడు రా. వీడు మనోడు రా, మోసుకొని తాగు. నీకేం తెలుసురా బాబు ఈ నా కొండేగాన గురించి? వీడు కన్నింగ్ మెంటాలిటీకి అంబాజీ డర్ లాంటోడు. ఆ అమ్మాయి నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ అన్నం చంపిండా? వాళ్ళ అన్నం నుంచి తప్పించుకోవడానికి ప్రసాదంలో విషయం కలిపి వాళ్ళ వదిలిని చంపిండా? వీడు వీళ్ళందరినీ చంపిన విషయం మనకు తెలుసు కదా. అలాంటప్పుడు వీడు మనల్ని చంపడానికి గ్యారంటీ ఏంట్రా? నేను నమ్మనురా బాబు వీడిని. ఏ ఆ బీరిటి ఇరన్న కొండిగా. ఈ బీరిగానే ఏంట్రా ఇంత ఘాటుగా ఉంది? రే సోదాబ్రా, నువ్వు నీ ఎదవడవుట్లే. ముసుకొని నాగు. అడు పక్క బీరికి ఎక్కేసిందిరా. చావుతో ప్రాబ్లం తీరిపోయింది అనుకున్నా, కానీ అప్పటి నుండి ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆ ఎస్టేట్ లో దేలు ఉన్నాయిరా బాబు. చనిపోయిన మీ అన్న వదిన ఆత్మలు అక్కడే తిరుగుతున్నాయి. ఎరా పొద్దున్న ఏమన్నా తాగొచ్చారా మీరు? తాగి రావటం ఏంట్రా, మేము కల్లారా చూసాంరా బాబు. ఏయ్ మీకేం పని పాటలేదమ్రా, వెళ్ళండి రా వెళ్ళండి. మీరు మీ వాళ్ళకు మంచాళ్ళు దొరికారు కదరా నాకు. అలా నేను అరిచి వాళ్ళని పంపించేశాను. ఆ తర్వాత ఒకరోజు మా ఫ్రెండ్ ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు. హాయ్ సార్, కూర్చోండి సార్. ప్రతాప్, ఇతను పెద్ద బిజినెస్ మ్యాన్. సో రామకృష్ణ గారికి మీ ఎస్టేట్ బాగా నచ్చిందంట. ఇతను మీ ఎస్టేట్ కొనాలనుకుంటున్నాడు, అందుకే మీతో ఒకసారి మాట్లాడిద్దామని తీసుకొచ్చాను. ఇది విషయం. అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఈ ఎస్టేట్ మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ది. ఆయన అమెరికాకు వెళ్తూ మా నాన్నగారికి లీజుకిచ్చి వెళ్ళాడు. అప్పటి నుంచి ఒకసారి కూడా ఫోన్ చేయలేదు. అసలు వాళ్ళు బ్రతుకున్నారో కూడా తెలియదు. ఓకే, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తెప్పించండి. అమౌంట్ రెడీ అయిన వెంటనే నేను మీకు టచ్లోకి వస్తా. సరే సార్. సరేనా, మీరు చెప్పినట్లే చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సార్, బాయ్. ఇతను పంపించేసి వస్తాను. సరే. ఎన్నేళ్ళు కష్టపడితే 5 కోట్లు వస్తుంది, నా జీవితంలో అంత డబ్బును సంపాదించేకి అవుతుందా? అవదు. ఎలాగైనా సరే ఈ ఎస్టేట్ని దక్కించుకొనే తీరాలి. దక్కించుకుంటా, ఎలాగైనా సరే దక్కించుకొని తీరుతా. నాకు తెలిసిన ఫ్రెండ్తో కలిసి ఈ ఎస్టేట్కి సంబంధించిన దొంగ పత్రాలు సృష్టించి ఈ ఎస్టేట్ని అమ్మాలనుకున్నాను. ప్రాబ్లమ్స్ అన్నీ తీరి ఈ ఎస్టేట్ నా చేతికొచ్చిందనుకుంటున్న సమయంలో ఒక కాల్ వచ్చింది. ఆ కాల్తోనే నా ఆశలన్నీ ఆవిరైపోయాయి. హలో, అమెరికా నుండి ఆ ఎస్టేట్ ఓనర్ కొడుకు. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు, అందుకే ఒక చిన్న అబద్ధం చెప్పా. అవును సార్, నేను చెప్పేది నిజం. బిజినెస్లో లాస్ వచ్చి మా అన్న వదిన సూసైడ్ చేసుకుని చనిపోయారని మీకు తెలుసు కదా సార్. చనిపోయిన మా అన్న వదినలు చాలామందికి ఆ ఎస్టేట్లో కనిపిస్తున్నారంట సార్. ఆ ఎస్టేట్లోకి అడుగు పెట్టడానికి భయపడుతున్నారు సార్. ఆ దయ్యాల కంపెనీ ఎవరు కొంటారు సార్? అది ఒక మర్మభూమి సార్. నా జీవితంలోకి అదృష్టం రావు కాలంలో వచ్చినట్టుంది. ప్రాబ్లమ్స్ అన్నీ తీరి ముహూర్తానికి తాళి కట్టే సమయానికి పూజారికి గుండు పోటొచ్చి పెళ్ళాగిపోయినట్టుంది నా బ్రతుకు. ఆ ఎస్టేట్ ఓనర్ కొడుకు అనుకున్నట్లు ఆ ఎస్టేట్ని అమ్మేస్తే లాస్ట్కి నా బ్రతుకు పుట్టుపోతే. ఎలాగైనా సరే ఆ ఎస్టేట్ని దక్కించుకొనే తీరాలి. నేను ఆ ఇంటి ఓనర్కి ఏమని అబద్ధం చెప్పానో అదే నిజమైంది. ఆ అబద్ధాన్నే నిజం చేయాలనుకున్నాను.
ఆ చుట్టుపక్కల ఉన్న జనాలు ఆ ఎస్టేట్లో దయ్యాలున్నాయని నమ్ముతున్నారు. కానీ భయపడట్లేదు. జనాలు ఒక్క చావికి తప్ప దేనికి భయపడరు. అందుకే ఆ హౌస్ను ఒక ఫ్యామిలీకి రెంట్కిచ్చాను. బాబు అమ్మ ఎక్కడుంది? ఏమే నన్నే మోసం చేసి ఇంట్లో దుకాణం పెడతావా? నేను చంపేస్తానే. చావే చావు. ఈ పని చేయడానికి సిగ్గు లేదు నీకు? ఎంతకి తెగించావే, చంపేస్తాను నిన్ను ఇవాళ. వీడితో కొలకడానికి సిగ్గుగా లేదు నీకు? ఫస్ట్ వాడిని లోపలికి తీసుకెళ్ళు, తర్వాత మాట్లాడదాం. నాని వెళ్దాం పద. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఈ టైంలో వీడినేమి చేయలేం. ఒకవేళ ఏమైనా చేస్తే మనకే ప్రాబ్లం అయిపోతుంది. వీడిని నా ఎస్టేట్లోకి తీసుకెళ్లి కాల్ చేసి వస్తే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి, సరేనా? మాట విన్నాడా వాడు? ఖచ్చితంగా దయ్యాలు చంపిస్తుంటాయి. అవునరా, నువ్వు చెప్పేది కరెక్ట్. ఆ ఇంట్లో దయ్యాలు ఉన్నాయరా. మొన్న నన్ను కూడా చంపాలని చూసినాయి. నేను తిన్నగా తప్పించుకుని వచ్చాను. ఆ ఇంట్లో అడుగు పెట్టడం అంటే బ్రతికి ఉండగానే శ్మశానంలోకి అడుగు పెట్టినట్టు. అప్పటి నుండి ఎస్టేట్లోకి అడుగు పెట్టినను పెట్టినట్లు చంపడం స్టార్ట్ చేశా. ఆ దెబ్బతో జనాలు ఆ ఎస్టేట్లోకి అడుగు పెట్టడానికి కూడా భయపడేవాళ్ళు. ఆ సమయంలో ఫారిన్ నుంచి ఇంటి ఓనర్ ఇక్కడికి వచ్చాడు. అందరూ అతనికి ఆ ఇంట్లో దయాలున్నాయని, మేము కళ్ళారో చూశామని, ఆ ఎస్టేట్లోకి అడిగి పెట్టినళ్ళు పెట్టినట్లే చంపేస్తున్నాయని చెప్పారు.
ప్రతాప్ వీళ్ళని పంపించేసే. ఏయ్ ఎలాండి రా, వెళ్ళండి, మీకేం పని పట్టలేదేం రా, వెళ్ళండి రా. అయినా దయ్యాలు మనుషులు చంపడం ఏంటయ్యా? అవేమన్నా ఫ్యాక్షిస్ట్లా అడుగు పెట్టుకునే పగబడి చంపడానికి? ఈ ఎస్టేట్ గురించి ఎవరూ బ్యాడ్ చేయకమునిపే నేను ఈ ఎస్టేట్ని అమ్మేయాలని. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అమ్మేయాలి, లేకపోతే ఈ పిచ్చి జనాలు డిస్కవరీ ఛానల్ వేయించినట్టున్నారు. పది రోజులాగితే అగ్రిమెంట్, వీడేమో పుడిగిలా ఇక్కడికి వచ్చాడు. ఈ ఎస్టేట్ నీది కాదని మనకు తెలిసిందనుకో, ఇప్పుడు దాకా మన ప్లాన్ అంతా గంగలో కలిపినట్టు అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాంరా? అదేరా, నాకు అర్థం కావట్లేదు. అంటే వీడిని కూడా వాళ్ళలాగా? రేయ్, వీడిని లేపేశామనుకో మరలా 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ఇంకోడు ఫోన్ చేసి ఈ ఎస్టేట్ నాదంటాడు. వీని కోసమే మనం ప్రాబ్లం క్రియేట్ చేశాం, వీడితోనే ఆ ప్రాబ్లం ఎండ్ అవ్వాలి. ఇప్పుడే కదా చూడ్డానికి వచ్చింది, కానీ ఆ ఇంటిని ఎలా అమ్మగలడో చూద్దాం. నువ్వు స్వామి? ఏమైంది సార్, ఎందుకలా భయపడుతున్నారు? సార్ అలా భయపడుతున్నారు? దయాలవని ఫ్యాక్షనిస్ట్ల పగపాటి చంపడానికి ఆ ఇంటి ఓనర్ ఆ ఇంట్లో ఉన్న దయ్యాలు చూసి పారిపోతాడనుకుంటే వైయర్స్ను తీసుకొని వచ్చాడు. ఇదేనండి మన ఎస్టేట్లో ఉన్న బ్యూటిఫుల్ హౌస్, కంప్లీట్ వుడ్తో తయారు చేసాం, అంతా వెస్టర్న్ మెటీరియలే యూజ్ చేసామండి. రండి, మన ఎస్టేట్ ఇంకా చాలా ఉంది, చూద్దాం రండి. ఎవరో చూడుపో. చూసొస్తాం సార్. ఎవరు బాబు నువ్వు? టూలెట్ పెట్టారు కదా సార్, ఒక్క నిమిషం ఆగండి. రేయ్ ఎక్కడున్నావురా? ఇంట్లో ఉన్నాను. ఏంటి విషయం? ఇదే మనకి పర్ఫెక్ట్ టైం, టూలెట్ బోర్డు చూసి ఒకడు వచ్చాడు, ఎవరికి డౌట్ రాకుండా అని లేపేయండి. పని అయిపోయిన వెంటనే నాకు కాల్ చేయండి, ఓకేనా? ఓకే, మరి జాగ్రత్త. చూడు బాబు, నేను కొంచెం మరకులో ఉన్నాను, హౌస్ తెలుసు కదా నీకు? తెలుసండి. హౌస్ చూసుకొని వచ్చాయి, సరేనా? ఇదిగో బాబుకి. ఎవరొచ్చారు? ఎవడో టూలెట్ బోర్డు చూసి వచ్చాడు సార్. టూలెట్? ఎలాగో మన ఎస్టేట్ అమ్మేద్దాం అనుకున్నాం కదా. అగ్రిమెంట్స్ అవి ఇవి రెడీ అవ్వడానికి 3-4 మంత్స్ పడుతుంది కదా సార్ మనకి, అందుకే ఖాళీ ఉండే బదులు రెంట్ కన్నా ఇస్తే రెంట్ అన్నా వస్తుంది కదా సార్. ఇట్స్ ఏ గుడ్ ఐడియా. వచ్చినాడు ఇంతవరకు రావట్లేదు, ఒకసారి చూసేద్దాం పదా. హౌస్ ను చూడడానికి వెళ్ళిన వ్యక్తి ఇలా చనిపోవడంతో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ఎస్టేట్ నమ్మాలనుకున్నాడు. ఏం
అగ్రిమెంట్ సార్, ఈ రోజు అగ్రిమెంట్స్ అన్నారు, ఇంకా మీరేంటి అలానే కూర్చొనే ఉన్నారు? ఏమైందో ఏమో, అతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అవునా, ఇంకోసారి ట్రై చేయండి సార్. ఓకే. హలో సార్, నేను విఠల్ని మాట్లాడుతున్నాను సార్. అదే ఈరోజు అగ్రిమెంట్ చేసుకుందాం అన్నారుగా. ఏంటి అగ్రిమెంట్ సార్? అదే, ఆ విషయం కనుక్కుందామని కాల్ చేశాను. ఏంటి విఠల్, నువ్వేదో మంచోడు అనుకుంటే నన్ను మోసం చేసి ఆ దయ్యాల కొంపను నాకు అంటగడతావు అనుకున్నావా? ఆ దయ్యాల కొంపను కొన్ని నేనేం చేసుకోవాలి? ఆ దయ్యాలతో కాపురం చేసుకోవాలనా? నువ్వే చెప్పు. ఏమైంది సార్? షిట్, ఆ హౌస్ లో దయ్యాలు ఉన్నట్టు అతనికి తెలిసినట్టుంది. మరి వాళ్ళు కొనట్లేదా సార్? ఆ హౌస్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా దాన్ని కొంటారా? మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? అదే ఆలోచిస్తున్నా. నువ్వు వెళ్ళి ఆ హౌస్ గురించి పేపర్లో యాడివు, ఎవరో ఒకడు దొరకపోతాడా? సరే సార్. రేయ్, 5 కోట్లరా? రేయ్, పాన్ షాప్ దగ్గరికి వెళ్తే సిగరెట్ అప్పిచ్చాడు కూడా, మస్తు సార్లు ఆలోచిస్తాడా? 5 కోట్ల. రేయ్, మనం ఈ జీవితంలో అంత డబ్బు చూడనైనా చూస్తామరా? ఇప్పటిదాకా మనం ఆడింది ఒక ఆట, ఇక నుంచి ఆడేది మరో ఆట. ఇప్పటిదాకా లేనిది సృష్టించాం, ఇప్పుడు లేనిది ఉన్నట్లు వాణ్ణి నమ్మించాలి. రేయ్, నీకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాని దగ్గర 5 కోట్ల దొంగ నోట్లు తెప్పించు. వాని దగ్గర ఎవరు లేకుండా ఒక్కడే ఉండేలా నేను ప్లాన్ చేస్తా. ఆ దొంగ నోట్లని ఒరిజినల్ నోట్లుగా నువ్వు అక్కడికి తీసుకోరా. హాయ్ సార్. బాగున్నారా? అగ్రిమెంట్లు అయ్యేదాకా అతనికి ఆ దొంగ నోట్లు ఇవ్వకు. అగ్రిమెంట్స్ అయిన వెంటనే ఆ నోట్లు ఇచ్చేయి. వాడికి దొంగ నోట్లు అని తెలిసిపోతే? అప్పటికెల్లా అగ్రిమెంట్ల మీద సంతకాలు అయింటాయి కాబట్టి ప్లాన్ ప్రకారం వాడిని లేపేద్దాం. ఎస్టేట్ కి సంబంధించిన ప్రతి ఆధారాన్ని నేను సమాధి చేయాలనుకున్నా. ద్రోహం చేస్తావా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నువ్వేదో గాంధీ అయినట్టు, నేనేదో గాడ్సే అయినట్టు నాకు ప్రాబ్లం అనిపిస్తే ఎవరిని వదలను. దీన్ని బట్టి నీకేమర్థమైంది? దుర్మార్గులని తెలిసి స్నేహం చేయడం అంటే పాము మీద సవారీ లాంటిది. అది ఈ రోజు కాకపోయినా రేపైనా కాటేస్తుంది, అది దాని స్వభావం. పట్టుకోరా, చూస్తున్నా కదరా. ఎయ్రా, ఎయ్, ఎయ్. ఎవరికి డౌట్ రాకుండా ఈ ఎస్టేట్ ని, హౌస్ ని మా ఫ్రెండ్ కి అప్పచెప్పి నేను వేరే చోటికి వెళ్ళిపోయా. అప్పటి నుంచి మా ఫ్రెండే ఈ ఎస్టేట్ ను, ఈ హౌస్ ను మెయింటైన్ చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత మీరు ఈ హౌస్ లోకి రెంట్కి వచ్చారు. ఈ ఇంట్లో ఉన్న దయ్యాలను చూసి పారిపోతారనుకుంటే నువ్వేమో ఈ హౌస్ గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేసి నన్ను కిడ్నాప్ చేశావు. ఈ ఎస్టేట్ గురించి చిన్న విషయం బయటపడినా ఇప్పటిదాకా చేసిందంత గంగల కలిపినట్లే. రేయ్, నాకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మా అన్న, వదిన, ఫ్రెండ్స్ని వదిలేదు. అలాంటిది నువ్వెంతరా? Oh!
వీళ్ళు తీసుకెళ్ళి ఆ ఎస్టేట్ లో పారాయి. సారీ మామ, నన్ను క్షమించు. నువ్వే చెప్పావు కదరా, దుర్మార్గులతో స్నేహం అంటే చావు మీద సవారీ లాంటిది. అది ఈ రోజు కాకపోయినా రేపైనా కాటేస్తుంది. అది దాని నిజం. నీకు ఒక చిన్న కథ చెప్పనా? పూర్వం మనలాగే ముగ్గురు వ్యక్తులు కలిసి అడవికి వెళ్ళారంట నిధి కోసం. వాళ్ళు అనుకున్నట్టే అడవిలో నిధి దొరికింది. అప్పుడు ఆ ఫస్ట్ వాడు ఉన్నాడు చూసావా, వాడికి ఆ నిధి మొత్తం కొట్టేయాలని దుర్బుద్ధి కలిగింది. అప్పుడు వాడు రెండోవాడితో కలిసి మూడోవాడిని చంపేశాడు. అప్పుడు రెండోవాడికి వీడి నిధి కోసం నన్ను ఎక్కడ చంపేస్తాడని భయపడిపోయాడనమాట. ఆ భయంతో వాడు ఫస్ట్ వాడినే చంపేశాడు. ఈ కథలో నీకేం అర్థమైంది? మొదటివాడు ఉన్నాడు చూడు, డబ్బు కోసం చంపేశాడు. రెండోవాడు భయంతో చంపేశాడు. ఇప్పుడు నీ దృష్టిలో ఈ ఆస్తి అంతా మనది, కానీ ఈ లోకం దృష్టిలో ఈ ఆస్తి అంతా నాదే. ఏంట్రా నొప్పిగా ఉందా? రే, ప్రాబ్లం వచ్చాక బాధపడడం అంటే నీళ్ళల్లో మునిగాక ఈత నేర్చుకోలేదని బాధపడడం లాంటిది. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పుందా? ఎవరో పోలీసులకి ఇన్ఫామ్ చేసినట్టున్నారు. సారీ మావా, నన్ను క్షమించు మావా. ఇది సార్ జరిగింది. ఓ మై గాడ్, వీళ్ళాడిన నాటకాన్ని నేను కూడా నిజమని నమ్మేశాను. నీకు ఇన్ని విషయాలు తెలిసి మరి పోలీసులకు ఎందుకు ఇన్ఫామ్ చేయలేదు? ఈ విషయాలన్నీ నేను ఒక పోలీసుకి చెప్పాను సార్. అతను డబ్బు కమ్ముడుపోయాడు. ఈ విషయాలన్నీ నాకు తెలుసు కాబట్టి వీళ్ళంతా నన్ను ఎక్కడ చంపేస్తారో అని భయపడి జాబ్ కూడా వదిలేసి మా సొంత ఊరు వచ్చేసాను సార్. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఈ గేమ్ని స్టార్ట్ చేసినోడు చనిపోయాడు, ఈ గేమ్ని ఎండ్ చేసినోడు చనిపోయాడు, ఈ గేమ్లోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్కరూ చనిపోయారు. వీళ్ళందరినీ వీడి చంపాడు, వీడిని ఇతను చంపాడు. మరి ఇతన్ని చంపింది ఎవరు? ఈ గేమ్లోకి ఎవడో థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యాడు. ఎవరై ఉంటారు?